హలో వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ప్లస్ వన్ హౌస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ సో ఈ హౌస్ మనకు నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ నెగేషియబుల్ ఈ హౌస్ అక్షయ ఎన్క్లేవ్ క్రాంతి కాలనీ బోడుప్పల్లో ఉంటుందండి మనకి ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇది మంచి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ నియర్ బై ఏరియాస్ వచ్చేసి మనకు అప్సిగూడ సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉప్పల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అలా వస్తుందండి సో ఇది ఇంటి చుట్టూరా మనకు గల్లీ ఇవ్వడం జరిగింది ఇది మనకు నార్త్ బ్యాక్ సైడ్ సౌత్ వస్తుంది వన్ ఫైట్ గల్లీ ఇచ్చారు సో ఇది ఫ్రంట్ సైడ్ వెస్ట్ ఫేస్ మనకు వెస్ట్ ఫేస్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంది ఇక్కడ నార్త్ ఫేస్ సైడ్ త్రీ అండ్ హాఫ్ ఫిట్ గల్లీ ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ డోర్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది పైన చూడండి సీలింగ్ ప్రొవైడ్ చేయడం అక్కడ యూనిట్ టీవీ యూనిట్ కూడా ఉంటుంది అక్కడ మనకు రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ నేను మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి వెళ్తున్నాను మనకు హాల్లో కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ సైజ్ వచ్చేసి మనకు థర్టీన్ ఇంటూ నైన్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి అక్కడ చూడండి మనకు షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది కబోర్డ్ పర్పస్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు అల్మారా పెట్టుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ ఫ్లెజ్డ్గా మనకు టైల్స్ యూజ్ చేయడం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది ది బెడ్రూమ్ ది డోర్ ఇచ్చేశారు సో హౌజ్ చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి జస్ట్ టెన్ డేస్లో కంప్లీట్ అవుతాయి ఇది హాల్లో కామన్ బాత్రూము ఇందులో కూడా ఫుల్ టైల్స్ వాల్ టైల్స్ యూజ్ చేశారు వాష్రూమ్లో చాలా హైట్లో కూడా యూజ్ చేశారు సో ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క డోరు సో విండో ఉంది ఇక్కడ పైన సీలింగ్ కూడా సో మైనర్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు పైన లోప్ ఉంది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో సో ఇది టోటల్గా హాలు సో మనకు ఇందులో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కూడా వితిన్ ఫిఫ్టీన్ డేస్లో చేపియచ్చు మనము బిల్డర్తో సో ఇది రెడీ టు ఆక్యుపై అండి హౌస్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది సో ఇది కిచెను సో ఇక్కడ కిచెన్లో కూడా మనకు డైనింగ్ ఏరియాలో షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది సో కిచెన్లో పైన ఎగ్జాస్ట్ షెల్ఫ్స్ టైల్స్ సింక్ మనకు ఎవ్రీథింగ్ ఉన్నాయండి కిచెన్లోనే మనకు ఒక పూజ గది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది మనకు ఈస్ట్ ఫేస్ సైడ్ డోరు ఇది డైనింగ్ దగ్గర ఉంటుంది సో డోర్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి నేను డోర్ ఓపెన్ చేశాను చూడండి పైన ఇంకా హౌజెస్ మధ్యలో ఉంటుంది సో ఇది వాషింగ్ ఏరియా బ్యాక్ సైడ్ మనకు త్రీ ఫీట్ గల్లీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సౌత్ ఫేస్ సైడ్ ఇది ఈస్ట్ ఫేస్ సైడ్ ఇక్కడ వాషింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకు ఒక సంపు ప్లస్ ఒక బోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ బోర్లో మనకు ఫుల్ స్వీట్ వాటర్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ బోర్ వాటరు ముందు మనకు ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి కేవలం నైంటీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు నైంటీ ఎయిట్ ల్యాక్స్ హౌస్ ప్రైజెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ రెంట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి రెంట్స్ కూడా చా వస్తాయి ఇది పైన నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఇది మెయిన్ డోరు మనకు ఈసీఆలు కూడా చాలా దగ్గరగా ఉంటుంది చెంగిచీర్ల కూడా చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్లో ఉంటున్నాయి డిస్టెన్స్లో రాంపల్లి ఏరియాస్ సో ఇది మనకు వచ్చేసి హాల్ అండి సో ఫస్ట్ ఫ్లోర్లో టీవీ యూనిట్ సేమ్ సేమ్ డిజైన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ మాదిరిగానే సో పైన చూడండి మనకు ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది పైన లో లూప్ కూడా ఉంటుంది అక్కడ కనిపిస్తుంది మాస్టర్ లో లూప్ వచ్చేసింది మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది కిందకంటే మనకు పైన బెడ్రూమ్స్ చాలా స్పేసియస్గా వచ్చింది ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ కూడా కవర్ చేసాం కాబట్టి సో ఇక్కడ చూడండి మనకు కామన్ బాత్రూము హాల్లో ఇవ్వడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎంటర్ అయ్యాను ఇక్కడ విండో షెల్ఫ్స్ ఇచ్చారు సో చూడండి కింద షెల్ఫ్స్ చాలా బాగా ఇచ్చారు సీలింగ్ ఉంటుంది సో ఇంకా కొద్దిగా కలర్ పెయింటింగ్ ఉంది కలర్ కాంబినేషన్ పెయింటింగ్ పెయింటింగ్ ఉంది సో నేను డైనింగ్లోకి ఎంటర్ అయ్యాను ఇక్కడ డైనింగ్ ఏరియా ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ క్వాలిటీ యూజ్ చేశారు ఇక్కడ పూజ గది ఇచ్చారు ఇక్కడ కిచెన్లో సో ఇది కిచెన్ మనకు షెల్ఫ్స్ చాలా ఇవ్వడం జరిగింది కిచెన్లో మనకు సింక్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో నేను ఈస్ట్ ఫేస్ డైర్ డోర్ ఓపెన్ చేస్తున్నాను డైనింగ్ రూమ్లో చూడండి సో ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ నుండి వ్యూ కాలనీ ఎలా ఉంటుందండి ఇప్పుడే డెవలపింగ్ ఏరియా అండి చుట్టూరా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇది జీ ప్లేస్ వన్ అంటే అతి తక్కువ ప్రైస్ ఈ ఏరియాలో సో ఇది రెడీ టు ఆక్యుపై ఉంది హౌజ్ సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే ఈ హౌస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద మా డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మా మీరు డోంట్ ఎసిటేట్ టు కాలర్స్ సో నా పేరు కృష్ణ సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వా